మాది ఒడ్డరు గూడెం. ఏంటోళ్ళు ఒడ్డరు వాళ్ళం మేము. మేము ఒడ్డరు పని చేసుకుంటాం, వ్యవసాయం పని, కూలి పని అయిన లేదు. నాకు బిడ్డలు గట్ట చెప్పండి. ఎంతమంది పిల్లలు? బిడ్డలు నలుగురు, కొడుకు బిడ్డలు ఒక కొడుకు, ఒక కొడుకు ఇద్దరు కొడుకులు. మా ముసలాయన, మేము అందరం మా కుటుంబం పెద్దది మంచిగానే. అందరం మా బిడ్డలు కూడా దేవుని నమ్ముకున్నాం. మా నడిపమ్మాయి, రెండో అమ్మాయి మంచిగా లేకుంటే ఆమెను తీసుకొని పోయినాము. మంచిగా అయిందని ఆమెను చూసి మేము అందరము దేవుడికి పోయినాము. ఫస్ట్ నేను ఒక కులం వాళ్ళమ్మాళ్ళు, వాళ్ళకి మాకు ఏమీ లేదు, పగ లేదు, ఏది లేదమ్మ. వాళ్ళు మేము మంచిగానే ఉన్నాం. మంచిగా ఉన్నాక ఊతో తగ్గనే ఇక ఏ అమ్మ ఏ మేము వాళ్ళు గొడవ పెట్టుకోలే, వాళ్ళకి మాకు ఏమీ లేదు. అయితే ఆమె ఒక అమ్మ ఏం చేసింది కదా అని చెప్పను పేరుది కానీ ఇక ఏం చేసింది ఆమె, వాళ్ళ ఇంట ఏం జరిగిందో ఏమో కానీ అమ్మ నా మీద నేను సర్దుబాటు చేసిందని నా మీద ఒక నింద చేసింది. నింద చేసి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆమె తోడ నలుగురు అన్నదమ్ములు. అయితే వాళ్ళ నలుగురు అన్నదమ్ములు మరే వాళ్ళ అక్క వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళ పెనిమిటి అయితే ఏం రాలేదులే కానీ వాళ్ళ నలుగురు అన్నదమ్ములు ఇంకో ఇద్దరు కులం వాళ్ళు అందరు కలిసి ఒక్కసారి కట్టెలేసుకొని ఇంక బజార్లో నిలబడరమ్మ కొట్టడానికి. మమ్మల్ని కొట్టడానికి వస్తే నాకు కొట్టిందాక వాళ్ళు కొడతారని వచ్చినాక కూడా నాకు తెలియనే తెలియదు. ఈ పాపం పుణ్యం ఎందుకు కొట్టడానికి వచ్చింది? ఎందుకు కొట్టడానికి వచ్చినట్టు సర్దుబాటు చేసింది ఈమె, సర్దుబాటు చేసింది ఈమె, సర్దుబాటు చేసింది అని అంటే నాకు కూడా తెలవనే తెలియదు. బజార్లో పోయి గుంజుకరా పోరు, ఇంటికి తీసుకుపోయి గుంజుకరా పోరు, ఇంట్లోకి పోయి గుంజుకరా పోరు అని అంటుంది. అని అంటుంటే ఇక ఎవరిని తోలితే నేను బజార్కి వచ్చాను. బజార్కి వస్తే నాతో మా ఆయన తోడ ఇద్దరు అన్న ఆయన తోడ ఇద్దరు తమ్ముళ్ళు, ఆ తమ్ముళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏంది ఏంది అని అంటే ఇగో మీ వదిన సర్దుబాటు చేసింది, మంచిగా లేకుంటా అయినా మేము, ఆమె చేసింది, ఆమెకు వస్తుంది కదా వైదికం అని అంటే ఆమెకు వచ్చేది అక్కడిది, ఆమెకు వైదికం అని చూస్తుంది. ఆమెకు తెలవనే తెలవదు, ఆమెకు దృష్టి మంత్రం కూడా రానే రాదు. ఆమె మీద ఎందుకు నిందలేస్తారు అని అంటే చేసిర్రా అంటే చేసిర్రా అని చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకొని పోదామా యాడికి అని అంటే పోదామన్నారు. పోదామనంటే సరే పోదామని వాళ్ళు ఒక మడిచి మా ఊళ్ళో ఒక మడిచి ఇద్దరు కలిసి ఇక పోయిర్రు ఒక ఆడికి. ఒక ఆడికి పోయి ఓ సిద్ధ ఒక మరి ఆయన శిగం వస్తుందో ఏమో మరి ఆయన కాడికి తీసుకుపోయి తీసుకుపోయి మరి ఈ ఫలానా ఫలానా పేరు ఎంకమ్మ ఏమి వైదికం చేస్తుంది అని ఆడపోయి అడిగిండ్రు. అడిగితే ఆమె వల్ల ఏమి లేదు, ఆమె వైదికం రాదు ఏం రాదు, ఎందుకు వాళ్ళ మీద పంచారు పెట్టుకొని వాళ్ళని కొట్టడానికి తిరగడానికి ఎందుకు పోతుర్రు అని వాళ్ళు వాళ్ళు అనుకున్నారు. మాట్లాడుకుని రాడ తేలిపోయింది. తేలిపోయినాక ఇంకా వచ్చారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి మాకేం గొడవ లేదు. ఇంకా అయితే అంతనే ఉంటుంది కానీ ఇప్పటిదాకా కూడా మేమైతే ఇంకా వాళ్ళ శుద్ధికి మేము పోలే, మా శుద్ధికి బాధ రాదు. మరి ప్రభుని నమ్ముకున్నారు? ఎందుకు నమ్ముకున్నారు? ఇక ప్రభుని నమ్ముకున్నామని అంటే మళ్ళీ ఏం చేసినాం కదా, అబ్బాయి పెళ్లి చేసినాం, అబ్బాయికి ఒక కొడుకు అయ్యాం. కొడుకు అయినాక వానికి అన్నీ కండైతే లేదు, శరీరం ఉన్నది కానీ పైన శరీరం ఉంది కానీ కండైతే లేదు, నరాలు కనపడుతున్నాయి, కొసటుక్కు ఉంది. ఉంటే ఆ పిల్లగాని తీసిపోయి చెత్తకుండి లేరు అన్న, చెత్తకుండి లేవని అంటే సరే మరి ఒక సూదన్న వేపిస్తాము మరి అట్లా అంటారు కదా, అది తీసుకుపోతే హైదరాబాద్ తీసుకుపోరు లేకపోతే చెత్తకుండల భారీ. తల్లికేమో బీబీ వచ్చింది, బీబీ ఎక్కువ అయిపోయింది, ఆ తల్లి బతకదని హాస్పిటల్లో వేసారు. వేసి పిల్లగాని తీసుకెళ్ళి వేసారు. కింద వేస్తే నేను తీసుకుపోయినా, కృష్ణ కుమార్ కాడ తీసుకుపోయి అయా ఈ పిల్లగాని చూడాలి ఏముందా మా పిల్లగాని కాడ అంటే అయ్యో ఏముందని అంటున్నావు, ప్రాణం అయితే ఉంది కదా, ఎట్టనో గట్ట అయితే ఉన్నాడు, దేవుడు ఇచ్చిండు ఇచ్చిండు కానీ ఈ పిల్లగాడు మరి బతుకుతే బతికితే మా అదృష్టం, చచ్చిపోతే చచ్చిపోనీ కానీ నువ్వైతే ఒక సూది వేయాలి అయ్యా ఈ పిల్లగానికి అని. ఆ పిల్లగానికి సూది వేస్తే ఎట్ట తట్టుకుంటాడు అని అని అంటే ఏమో మరి వేయ్యా కొద్దిగా వేయమని చెప్పిన కొద్దిగా అంత కొద్దిగా అంత కొద్దిగా అంత వేసిండు. మూడు సార్లు వేసిండు. మూడు సార్లు వేస్తే వాడు కుయ్యి లేదు కయ్యి లేదు ఏడవ లేదు. ఏడవకుంటా ఉంటే ఇంకా సర్లే అని ఆ రేతి తెల్లవారులు ఒక బాక్స్ ఇచ్చిరిగింతది, ఆ బాక్స్లో బండ పెట్టుకున్నాం. ఇంక అట్నే తెల్లవారులు ఉన్నాం. ఇంకా వాడు ఏడవలేదు, కదలలేదు, మెదలేదు. సరే అనిగా ఏడ్చుకుంటాం, నేను ఏడ్చుకుంటా ఊరిక ఏడ్చుకుంటా ఎందుకు ఈ పిల్లగా అందులో పిచ్చిండు దేవుడా.
ఎందుకు ఇచ్చినావు అయ్యా ఈ పిల్ల కానీ, మా కళ్ళకు చూపిస్తుంది మా పానం ఇట్లా కొట్టుకాడుతుండే అని ఏడ్చుకుంటూ ఉంటే తెల్లారినాక మళ్ళీ ఆ పిల్లగాన్ని తీసుకొని తలికాడిపోయి తలికాడిపోతే మా మూడో అమ్మాయి దేవుళ్ళకు ఈ ఎస్ఐ కాడికి పోతుంది. పోత ఆమె ఏం చేసింది, ఆ నుంచి వస్తాము నూనె బాటిల్ తీసుకొని వచ్చింది, పేరు నూనె బాటిల్ తీసుకొని వచ్చి ఈ పిల్లగాన్ని తీసుకుపోగానే ఆ పిల్లగానికి శిలువ గుర్తేసింది. వేసి అయ్యా ఈ పిల్లగాడు బాగుంటే మా వాళ్ళందరూ నీ కాడికి వస్తారు, నిన్నే నమ్ముకుంటారు నాయన అని శిలువ గుర్తేసి ఈ పిల్లగాడే సాధ్యమని ప్రార్థన చేసి ప్రార్థన చేసినాక చిన్నగా 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 కొద్ది మంచిగా అయినా ఇక ఆ పిల్లగానికి 7 రోజులకు తానం చేయించినాం, బతకడని 7 రోజులకు చేయించినాం. చేయించినాక చిన్నగా చిన్నగా ఇక ఇంటికి తీసుకొచ్చినాం. తీసుకొచ్చినాక మందులు చూదులు అవి ఇవి వాడుతుంటే ఇక నీ కాడికి తీసుకొచ్చినమ్మా, నీ కాడికి తీసుకొచ్చి ప్రార్థన చేయించినామ్మా, ఈ పిల్లగాడు ఏమో అమ్మా అన్నావు అంటే ఏమో తల్లి ఆ దేవుడు ఇచ్చిండు మరి ఈ దేవుని కృప కానీ అమ్మా అన్న అంటే సరే అమ్మా అని చేసింది. ఆయన కాడ కళ్ళే ఉన్నాయి ఆశ కానీ ఏమీ లేదు. ఇక అప్పటి నుంచి 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత ఇంకా బాగానే ఉంటాడు ఏం కాదని అంటే తల్లికి రక్షణ ఇప్పించిన ఫస్ట్ తల్లికి రక్షణ ఇప్పించినాక మళ్ళీ నేను కూడా తీసుకున్నా. నేను తీసుకున్నాక మళ్ళీ మా ఆయన తీసుకుంది. మా ఆయన తీసుకున్నాక తర్వాత లాస్ట్కు నా కొడుకు తీసుకుంది. తీసుకొని ఇంకా మేము ఇద్దేళ్ళకు వస్తున్నాం. వస్తుంటే ఇంకా ఆశీర్వాత అనేది ఇక అది ఎవరు ఇక ఎత్తకుండా నోట్ల నుంచి ఎత్తకుండా ఇంక ఇప్పుడు ఎవరు ఏమంటలేరు. ఇంకా మనవాడు మంచిగా ఉండు ఇక ఆ దేవుళ్ళకి వచ్చి పేరు చేసినాక ఇంకా మంచిగా అయినాం మంచిగా.